ఎన్టీ రామారావు గారు ప్రచారానికి వచ్చారప్పుడు వచ్చింది కానీ ప్రతి మండలం తిరిగాడు ప్రచారం వాళ్ళకి పెద్ద గ్రూప్స్ కదా బాగా బలంగానే ఉండే బలంగా ఎట్లా అందులో జయపాల్రెడ్డి సపోర్ట్ ఉంది కదా ఆయన వర్గం అంతా ఉండే ఎవరికి జయపాల్రెడ్డి జనతా పార్టీ కదా ఆయన వారికి సపోర్ట్ ఎవరికి ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఇద్దరు కలిసి క్యాంపెయిన్ చేసేది మన ఆయన వర్గం అంతా కూడా మనకు వ్యతిరేకం కదా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే వచ్చేసి 3000 చిల్లర మెజార్టీనా మీరు 3800 మెజార్టీతో ఒకసారిగా ఎన్టీ రామారావు గారు ఒక బిగ్ పర్సనాలిటీ ఒక పెద్ద పర్సనాలిటీతో తలపడి ఆ రాజకీయ క్షేత్రంలో విజయం సాధించిన వెంటనే మీకు ఎలా అనిపించింది అసలుకి ఇక న్యాచురల్గా సంతోషంగా అనిపిస్తుంది టీవీ వాళ్ళు కూడా మాట్లాడారు మీ విజయమానికి ఏముంది నా విజయమానికి ఏముంది నాది కొంత పర్సంటేజ్ నాది ఎక్కువ పర్సంటేజ్ నా పార్టీది నా రాజీవ్ గాంధీ గారిది అనంతరావు గారిది అని నేను ఓపెన్గా నిత్యనారెడ్డి గారిది మీరు గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు గారు మీతో ఏమైనా మాట్లాడారా మాట్లాడారు పోయి మాట నేను నమస్కారం పెట్టి ఆయన గొప్పవారు ఎన్టీ రామారావు గారు చాలా హుందాగా ఉండేది మంచిగా నమస్కారం బాబు వెరీ హ్యాపీ అన్నాడు మళ్ళీ ఏం మాట్లాడారు ఏం మంచిగా గెలిచిన హ్యాపీగా ఉంటున్నారా మంచి మర్యాదస్తుంది ఎన్టీ రామారావు గారు సార్ మీరు చెప్పండి మీరు గెలిచినారు ఓకే ఎన్టీ రామారావు గారు కలవకుర్తి నుంచి ఓడిపోవడానికి కల కారణం ఏంటో మీరే చెప్పండి కారణం ఏం లేదు జనరల్గా కూడా మాకు బలం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి మాకంతా ఆర్గనైజేషన్ ఉంది దాంట్లో ఏం డౌట్ లేదు జయపాల్రెడ్డి గారు తిరగడం వల్ల కూడా ఆయన వ్యతిరేకత కూడా ఏదో పనిచేసింది ఓకే ఓకే మేము ఆల్రెడీ గ్రూప్స్ ఉన్నాయి మాకు అగెన్స్ట్ జయపాల్రెడ్డి గ్రూపులు కదా ఆయన సపోర్ట్ చేసేవారికి ఈ గ్రూప్లో ఆయన న్యాచురల్గా గట్టిగా అయిపోయింది అంతా ఓకే ఓకే అది అంతే కదా అందరూ మళ్ళీ సపోర్ట్ చేసింది కాబట్టి ఇది ఒక పెద్ద కారణం 1989లో ఒక బిగ్ పర్సనాలిటీ అంటే ఎన్టీ రామారావు గారి మీద విజయం సాధించి దేశ రాజకీయాలనే ఒక కుదుపు కుదిపారు మీరు ఎన్టీ రామారావు గారి మీద విజయం సాధించి ఎవరైనా ఎవరైనా ఎక్కడ చూసినా ఏ టీవీలో చూసినా ఏ నలుగురు కూర్చున్నా కూడా కలవకృతిలో ఎన్టీ రామారావు గారు ఊరిపోయినారంట చిత్తరంజన్ దాస్ అని ఒక నాయకుడు గెలిచాడంటే ఎమ్మెల్యేగా గెలిచాడంట ఆయన ఒక బీసీ లీడర్ అట అర్థను అనేది ఒక పెద్ద బ్లౌట్గా అయిపోయి ఎక్కడ చూసి అది ఒక చర్చ ఉన్నదంట ఆ చర్చలన్నీ జరుగుతున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరంతా న్యాచురల్గా సంతోషం ఉంటుంది కదా చర్చ అయితే ఉంది బాగా ఆనందం ఉంటే మిమ్మల్ని చూడాలనే ఒక ఆసక్తి అందరికీ ఉండేది అదైతే ఉండేది ఎవరైనా నేను సడన్గా మంత్రి కూడా అయినా కదా నేను బాగా టూర్ చేసేది అన్ని ప్రాంతాలు రాష్ట్ర రెండు అది అప్పుడు రెండు రాష్ట్రాలు కదా సీఎం ఎవరప్పుడు మీరు మింత్ర అయినప్పుడు చెన్నారెడ్డి గారు 1 ఇయర్ దాని తర్వాత జనార్దన్ రెడ్డి గారు 2 ఏళ్ళున్న అంతే బాగా మంచి టూర్ నేను అన్ని గ్రామ అన్ని తిరిగేది అందరు కూడా బాగా చేసేది నేను బాగా టూర్ చేసేవాడిని చిత్తరంజన్ దాస్ గారికి జాతకాల పిచ్చి ఎక్కువ ఆస్ట్రాలజీని ఎక్కువ నమ్ముతారు అంటారు పిచ్చి అనేది కనుక నమ్ముతా దాంట్లో ఏం డౌట్ లేదు ఎందుకంటే పిచ్చి లేదు నమ్ముతారు పిచ్చి లేదు వాళ్ళు చెప్పింది ఏది పాటించలేదు ఎన్నడూ కూడా అవునా నమ్ముతారంతే అయితే నమ్ముతా ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళు మామూలు జ్యోతిష్యులు గారు ఎవరు ఎవరో అయ్యగారులు వచ్చి మా పైసలు తీసుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని చెప్పేటోడు అయితే నేను అంత పెద్ద ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా నేను ఫోన్ గొప్ప జ్యోతిష్యులు చెప్పి ఒక మొదలు నాకు బాగా చెప్పిన వాళ్ళు జయస్ మూర్తి గారు అని పెద్ద ఇంజనీర్ ఎవరు మన గుంటూరు మా జయరాం బాబు గారు అని ఎమ్మెల్యే కన్నా లక్ష్మణి గారు కూడా బాగా సన్నిహితం వాళ్ళు అక్కడ పరిచయం అయింది నాకు ఇక్కడ మన వాళ్ళ ఎమ్మెల్యేలు అయిన తర్వాత 85లో పరిచయం అయ్యాడు ఆయన అప్పుడు గొప్ప జ్యోతిష్యుడు ఆ సంగతి మాకు కూడా అప్పుడు జ్యోతిష్యుడు నాకు కూడా పెద్దగా అంతగా అంత తక్కువ పట్టింపే ఆ టైంలో ఆయన అందరిని పరిచయం చేసుకుని అందరి జాతకాలు రాసుకుంటూ వచ్చాడు ఒక వంద మంది రాసిండు దాంట్లో రాసి నాకు మాత్రం చెప్పిండు సార్ మీరు మాత్రం 89లో ఎమ్మెల్యే అవుతారు ఇంకో విషయం చెప్పిండు ఆయన నాకు 89లో యూ విల్ గెట్ నేషనల్ వైజ్ ఏమన్నాడు వితిన్ త్రీ మంత్స్ టైంలో 89లో 3 మంత్స్ టైంలో 89లో ఇప్పుడు 85లో చెప్పిన విషయం చెప్తాను మీకు 86లో చెప్పిండు నాకు రాసి ఇచ్చాడు 100 మంది జాతకాలు రాసిండు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాసిండు రాజశేఖర్ రెడ్డి గారు మంచి సన్నిహితం నేనే పనిచేసిన మంచి ఆయన ఇంజనీరు పెద్ద హిల్టన్ రబ్బర్స్లో పెద్ద ఆఫీసరు బాగా అది ఉండే అయితే ఆయన ఒక మాట చెప్పిండు నాకు దాస్ గారు నీది మాత్రం పెక్యులరు జాతకం అంటే నువ్వు ఎంట్రోలో గెలిస్తే నువ్వు మీరు ఎట్ట ఫీల్ అయినరు అనే ఒక విషయం దానికి ఇది కూడా ఒక కారణం ఉండొచ్చు అని అనుకుంటున్నాను మీరు అడిగిన ప్రశ్నకి చెప్తున్నా నేను చెప్పేవాడిని కాదు ఆయన 1986లో నాకు రాసిచ్చిండు కొన్ని పేజీలు ఏం రాసిండు దాస్ గారు నేను 100 మంది జాతకాలు రాస్తున్నాను కానీ కన్నా లక్ష్మణానికి చెప్పిండు తర్వాత జయన్ బాబు కూడా చెప్పాడు చిత్తరంజన్ దాస్ గారికి గొప్ప జాతకం ఎప్పుడైనా ఎన్టీ రామారావు కానీ విపి సింగ్ కానీ రాజీవ్ గాంధీ గారు వస్తే ఈ డెఫినెట్ ఆయన గెలుస్తాడు మంచి ఆయన అతను ఈక్వల్ అంటున్న జాతకాలు ఎన్నో ఉన్నాడు
అదొక విషయం చెప్తూ 89లో ఒక మంచి మలుపు, యూ విల్ గెట్ నేషనల్ వైజ్ అని ఏమంటాడు. ఎక్కడ నేషనల్ వైజ్ సాబ్ మళ్ళీ గెలుస్తుంది నా బాధ నాకు అంటే లేదు, యూ విల్ గెట్ నేషనల్ వైజ్, యూ విల్ బికమ్ మినిస్టర్, మినిస్టర్ అయ్యి తీరుతాం అన్నాడు. గట్టిగా చెప్పేవాడు, మంచి ఫ్రెండ్ మనల్ నుంచి మనకే ఉల్టా కాఫీలు దాపి చేసి అటువంటి ఫ్రెండ్, మన పైసలనే పైసలు మా మధ్య రానే చర్చలే రాదు అన్నాడు. ఆయన రూపాయి లేదు, మనం ఫ్రెండ్స్ మాదిరి అంతే, ఎప్పుడు మన ఇంటికి వచ్చేవారు మేము అంతే, పైసలు ఒక్క రూపాయి తీసుకొని ఇక్కడ చెప్పినట్టు నాకు జ్ఞాపకం లేదు, అంత గొప్పవాడు. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.